గత ప్రభుత్వ కాలంలో నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయడంపై తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలర్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నక్క చిట్టిబాబు ఆధ్వర్యంలో సెలపాక ఇళ్ల పట్టాల లబ్ధిదారులు కాజలూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. సెలపాక గ్రామంలో 2006వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 127 మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేసింది. ఇది ఇలా ఉండగా ఈ స్థలాల్లో ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి ఇప్పుడు ఉన్న స్థలాల్ని ప్రభుత్వ స్థలంగా అక్కడ బోర్డు ఏర్పాటు చేసింది. దీంతో గ్రామస్తులు దళిత సంఘాలను ఆశ్రయించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల మండలి తహసీల్దార్ సాయి సత్యనారాయణకు మెమోరాండం అందించి తమకు న్యాయం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఇలా ఎక్కడనే అన్యాయం జరిగితే ఈ చెలపాక గ్రామ దళితులకు అన్యాయం జరిగినట్లయితే ప్రతి అధికారిని కూడా జిల్లా హెడ్క్వార్టర్లో నిలబెట్టి ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తూర్పు మంత్రంగా మీరు కానీ ఎంక్వైరీ తూర్పు మంత్రంగా చేస్తే కబడ్దారు జాగ్రత్త. ఏ అధికారైనా సరే నిలబడిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నాను. ఈ సందర్భంగా మా నోర్లు ముంచడం ప్లాన్ చేయకండి. మీ రాజకీయ నాయకులు తొత్తుగా మారొద్దు. ఎవరికిచ్చారు మీకు అధికారం బోర్డు పెట్టమని? ఎవరు ఆదేశాల మేరకు మీకు బోర్డు పెట్టారు? చెలపాక గ్రామంలో ఏంటంటే తీయాలి. మేము అక్కడికి వెళ్తున్నాం. మీ ఎవరు విఆర్ఓ కానీ లేకపోతే ఎవరు మమ్మల్ని స్పందించి మా సమక్షంలో బోర్డు తీయాలని లేని పక్షంలో రేపు సోమవారం నాడు జరిగేటటువంటి జిల్లా ఎస్సీ ఎస్టీ విజన్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ప్రతి ఒక్కరిని కూడా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.